2016లో విడుదలైన ఓ డబ్బింగ్ సినిమా తెలుగులో సెన్సేషన్ అయింది. దీంతో ఆ చిత్రానికి భారీ కలెక్షన్లు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. అదే విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు సినిమా. ఇది విజయం సాధించడంతో ఇప్పుడు దీనికి సీక్వెల్గా బిచ్చగాడు 2 అనే సినిమాను తీశారు ఆయన. ఈ మూవీ కూడా తెలుగు తమిళ్లో విడుదలైంది. మన దగ్గర మంచి స్పందన వచ్చి సక్సెస్ సాధించింది. తమిళంలో కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి. విజయ్ ఆంటోనీ హీరోగా నటించడంతో పాటు తెరకెక్కించిన చిత్రం బిచ్చగాడు 2. ఈ సినిమాలో కావ్య తాపర్ హీరోయిన్గా నటించింది. రాధారవి మహేంద్రన్ అలాగే మన్సూర్ అలీఖాన్, హరీష్ కీలక రోల్స్ చేశారు. సూపర్ హిట్ మూవీకి సీక్వెల్గా వచ్చిన ఈ సినిమాను ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీ సంగీతాన్ని ఇచ్చారు. హిట్ అయిన సినిమాకు సీక్వెల్గా రూపొందించిన బిచ్చగాడు 2పై ఆరంభం నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ చిత్రం థియేటికల్ రైట్స్ కోసం తీవ్రస్థాయిలో పోటీ ఏర్పడింది. దానికి తగ్గట్టుగానే తెలుగులో ఇది 6 కోట్ల మేర బిజినెస్ చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్ లొకేషన్లో 15 కోట్ల వరకు వ్యాపారం చేసింది. ఇక ఈ మూవీకి ఆంధ్ర తెలంగాణలో 7వ రోజు వసూళ్లు బాగానే ఉన్నాయి. నైజాం 6 లక్షలు, సీడెడ్ 3 లక్షలు, ఉత్తరాంధ్ర 3 లక్షలు, ఈస్ట్ గోదావరి 2 లక్షలు, వెస్ట్ గోదావరి 1 లక్ష, గుంటూరు 2 లక్షలు, కృష్ణా 2 లక్షలు, నెల్లూరు 1 లక్ష రూపాయలతో కలిపి 20 లక్షల షేర్, 40 లక్షల గ్రాస్ వచ్చింది. బిచ్చగాడు 2 మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన దక్కింది. నైజాంలో 2.5 కోట్లు, సీడెడ్ 1.21 కోటి, ఉత్తరాంధ్ర 1.17 కోటి, ఈస్ట్ గోదావరి 61 లక్షలు, వెస్ట్ గోదావరి 44 లక్షలు, గుంటూరు 62 లక్షలు, కృష్ణా 58 లక్షలు, నెల్లూరు 37 లక్షలతో కలిపి 7.5 కోట్ల షేర్, 13 కోట్ల గ్రాస్ వసూలైంది. ఏపీ తెలంగాణలో 13 కోట్ల గ్రాస్ రాబట్టిన బిచ్చగాడు మూవీ ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లు తీసుకువచ్చింది. తమిళనాడులో 12 కోట్ల గ్రాస్, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.8 కోటి, ఓవర్సీస్ మార్కెట్ 1.5 కోటి గ్రాస్ తీసుకువచ్చింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ వారం రోజుల్లో 13.5 కోట్ల షేర్, 27.5 కోట్ల గ్రాస్ వసూలు తీసుకువచ్చింది. ఇక ఈ రోజు 8వ రోజు టికెట్ సేల్స్ ప్రకారం 25 లక్షల వరకు వసూలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తెలుగులో సూపర్ హిట్ అయింది బిచ్చగాడు మూవీ. బిచ్చగాడు 2 మూవీకి ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల బిజినెస్ చేసుకుంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 16 కోట్లుగా నమోదైంది. వారం రోజుల్లో ఈ సినిమా 13.5 కోట్లు తీసుకువచ్చింది. అంటే మరో 2.5 కోట్లు తీసుకువస్తే సూపర్ హిట్ స్టేటస్కి వెళ్ళిపోతుంది. తెలుగులో 6.5 కోట్లు టార్గెట్కి వస్తే 7.45 కోట్ల వరకు వచ్చాయి. అంటే సుమారు 95 లక్షల లాభం తీసుకువచ్చింది ఈ సినిమా. విజయ్ ఆంటోనీ స్వీ దర్శకత్వంలో వచ్చిన బిచ్చగాడు 2 మూవీ తెలుగులో బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాటేసింది. ఇక ఈ సినిమా క్లీన్ హిట్గా నిలిచింది తెలుగులో. ఈ వారంలో దాదాపు 1 కోటి రూపాయల వరకు లాభాలు సొంతం చేసుకుంది ఈ మూవీ.